49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై గత ఏడాది సెప్టెంబర్ 29 కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతిక పరమైన అంశాలపై ముంపు ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపుల కోసం సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాశాయి. అయితే సిడబ్ల్యూసీ దీనిపై సమాధానమిచ్చింది. ఇక ఈ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 20లోగా పంపించాలని ఆయా రాష్ట్రాలని సిడబ్ల్యూసీ కోరింది. వచ్చే నెల 15వ తేదీన పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో ఇవాళ నిర్వహిస్తున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే 10 అంశాలతో కూడిన లేఖను, మ్యాప్లు, ఇతర ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎస్సీ మురళీధర్ హాజరయ్యారు. పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను, మ్యాప్లు, ఇతర ఆధారాలతో సహా పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాల్ని సిడబ్ల్యూసీ నమోదు చేయనుంది. ఇక మణుగూరు భారజల కర్మాగారం పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో పోల్చితే ఎక్కువ ఎత్తులో ఉందని, ఇది 64 నుంచి 85 మీటర్ల మట్టంలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొనగా, కర్మాగారం జనరల్ మేనేజర్ 2019లో రాసిన లేఖ ప్రకారం క్రిటికల్ ఆపరేషన్ లెవెల్ 60 మీటర్లుగా ఉంది. నీటిపారుదల శాఖ అధ్యయనం ప్రకారం 58 నుంచి 63 మీటర్లు ఉంది. మరోవైపు 2010లో ఆమోదించిన పోలవరం డిపిఆర్ ప్రకారం నెల్లిపాక నుంచి భద్రాచలం, భద్రాచలం ఎగువ భాగాన ఎడమవైపు 3 కిలోమీటర్లు, కిన్నెరసాని కలిసే చోట నుంచి ఎగువన 3 కిలోమీటర్లు, భద్రాచలం రోడ్డు బ్రిడ్జి వరకు కుడివైపు బూర్గంపాడు టౌన్, గుమ్ములూరు, రెడ్డిపాలెం, సారపాక గ్రామాలు మునిగిపోకుండా చూడాలి. మొత్తంగా ఇవాల్టి సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.